हाय फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल मद्रास क्रिएटिव वर्ल्ड। सिंपल रेसिपी अंटे मन को जनरल फीवर्स वच्चिनप्पुडु मनमु इडली लेदा पालु ब्रेड अला इस्तू उंटाम कदंडी। वाळ्ळकि करेक्ट गा पथ्यम अनेदि इस्ते आ 2 डेस लो कोंचेम आकली इंप्रूव अय्यि मल्ली तर्वात फीवर तग्गिन तर्वात कूडा వాళ్ళకి డైజెషన్కి ప్రాబ్లం లేకుండా ఉంటుంది। సో ఆ టైంలో ఓన్లీ ఇడ్లీ తినమన్నా తినరు, పాలు చక్కెర బ్రెడ్ కూడా పిల్లలు ఇష్టపడరు కదా। ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా సూట్ అవుతుందండి, ఎవరైనా చేసుకోవచ్చు। కొద్దిగా బియ్యాన్ని వేయించి ఒక 15 మినిట్స్ అలా నానబెట్టి బౌల్లో పెట్టుకోవాలండి। తర్వాత కుక్కర్ పెట్టుకొని కొద్దిగా ఆవు నెయ్యి వేసి కొద్దిగా జీలకర్ర కొద్దిగా పసుపు యాడ్ చేసేసి కొంచెం జీలకర్ర వేగిన తర్వాత వాటర్ని యాడ్ చేసేసి తగినంత సాల్ట్ అలాగే మనం ముందుగా వేయించి పెట్టుకున్న బియ్యాన్ని కూడా యాడ్ చేసేసి ఒకసారి బాగా కలుపుకొని కుక్కర్ని మూత పెట్టాలండి। ఒక 1-2 విజిల్స్ సరిపోతుంది, మరీ చిన్నపిల్లలు అనుకోండి 3-4 విజిల్స్ ఇస్తే సరిపోతుంది। ఇది ఏ ఏజ్ వాళ్ళకైనా ఇవ్వచ్చండి, మన పెద్దవాళ్ళకైనా కూడా మనకు 104 అలా ఫీవర్ ఉన్నప్పుడు కంపల్సరీ పథ్యం తీసుకోవాలి కదండి, ప్రోటీన్గా తినలేం కదా మనం మెడిసిన్ వేసుకుంటున్నప్పుడు। సో అలాంటప్పుడు ఇలా ట్రై చేసి చూడండి, పిల్లలకి కూడా నోరు రుచి అనేది అనిపిస్తుంది। వాళ్ళకి కంప్లీట్గా ఇడ్లీ చక్కెర నంచుకోమన్నా బ్రెడ్ తీసుకోమన్నా కూడా తీసుకోరు। ప్రజెంట్ ఇప్పుడు మా పాప సఫర్ అవుతుంది, సేమ్ నేను ఇలాగే చేసి ఇచ్చాక తీసుకుందండి, నేను ఎప్పుడు ఇదే ఫాలో అవుతాను। పసుపు జీలకర్ర ఎందుకు వేశారంటే వైట్గా ఉంటే అసలు వాళ్ళు ఇష్టపడలేదన్నమాట, వైట్గా చూసి తీసుకోలేకపోయింది, అందుకనే నేను కొన్ని ఇయర్స్ నుంచి పసుపు వేస్తానన్నమాట। జీలకర్ర ఎందుకంటే కొంచెం డైజెషన్, ఎందుకంటే మెడిసిన్ వేసుకునేటప్పుడు కొంచెం గ్యాస్ట్రిక్గా ఉంటుంది కదా, జీలకర్ర వేయడం వల్ల అరుగుదల ఉంటుందని చెప్పేసి వేస్తాను। ఆవు నెయ్యి కూడా వేయాలన్నమాట, కడుపులో ఏమైనా ఇన్ఫెక్షన్స్ ఉన్నా కూడా పోతాయన్నమాట, ఆవు నెయ్యి చాలా మంచిది। సో అది మనకి మామూలుగా మన పెద్దవాళ్ళకైతే తీసుకొచ్చండి, మరీ చిన్నపిల్లలకి ఇస్తున్నాం కదా బిలో 10 పిల్లలకి। సో నేను కొంచెం బ్లెండ్ చేశాను అనమాట, బ్లెండ్ చేస్తే వాళ్ళు ఈజీగా కొంచెం చల్లార్చేయమంటే వాళ్ళకి అప్పుడు నోరు రుచిగా ఉండదు, అసలు ఏమీ తినలేకపోతారు మనమేనా। సో ఇలా కొంచెం బ్లెండ్ చేసామంటే ఈజీగా తాగడానికి ఉంటుంది। ఇలా చేసి ఒకసారి మీరు ట్రై చేసి చూడండి, మీకు కనుక ఈ వీడియో యూజ్ అయినట్టయితే మీకు తెలిసిన వాళ్ళకి ఎవరికైనా షేర్ చేయండి, వీడియో నచ్చితే కనుక లైక్ అండ్ షేర్।